शारीरिक हिंसे प्रयत्न चुनाव दाड़ की दिग्त तन पैन दाड़ जी एसपी तो सह अंदर की कंप्लें शिरीष सो अपी मरी क्रेज़ पेगी इतु राष्ट्रीय टीआरएस अगर अधिकार पार्टी शिरीष ने इबंध पेट निजी सर पद्धति का मंत्री एमएलएल पैस्थिंदी उदय इपड़े శిరీష కొద్దిగా ప్రచారానికి బయలుదేరినటువంటి పరిస్థితి భోజనం కూడా చేయలేదు కొద్దిగా ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో కాసంత నీరసంగానే కనిపిస్తుంది శిరీష అయితే మాత్రం అయితే కారులోనే ప్రచారానికి వెళ్తున్న భాగంలోనే కారులోనే ఇప్పుడే కొద్దిగా అల్పాహారం తీసుకుంటుంది మాట్లాడడానికి కూడా కావడం లేదు ప్రస్తుతం శిరీష పరిస్థితి కొద్దిగా నీరసంగా ఉన్నట్టుగా కూడా చెప్తుంది ఈ రోజు డేవిత్ లీడర్ తో పాటు శిరీష తో పాటు మనము ట్రావెల్ చేద్దాం ఎక్కడెక్కడ ప్రచారంలో శిరీష పాల్గొంటుంది అక్కడి నుంచి ప్రజలు ఏ విధమైనటువంటి ఆదరణ శిరీషకి ఇవ్వబోతారో అని చెప్పి ఈ రోజు పూర్తి స్థాయిలో మనము ఆర్టీవీ టీం శిరీషతోనే ఉండబోతుంది సో శిరీష ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఖచ్చితంగా ప్రచారంలో ప్రజల్ని ఉద్దేశించి ప్రజా సమస్యలపైన పోరాడతాను ప్రత్యేకించి ఏదైతే నిరుద్యోగుల సమస్యపైన పోరాటం చేస్తూ నిరుద్యోగులపైనే ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఇవాల ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసి ఆ నిరుద్యోగుల పట్లే తాను పోరాడుతున్నట్లు చెప్తున్నటువంటి శిరీషకి ఏ విధమైనటువంటి ఆదరణ లభిస్తుంది ఇవాల పూర్తి స్థాయిలో శిరీషతోనే ట్రావెల్ చేద్దాం మేడం ఆరోగ్యం బాగుందా ఎలా ఉంది మేడం మేడం ఇవాల రోజు మీతోనే ఉంటాము మీరు ఫ్రీ టైం దొరికినప్పుడు మాట్లాడండి కొద్దిగా ఆరోగ్యం బాగుందా మేడం టాబ్లెట్స్ ఏమైనా వేసుకున్నారా చెకప్ చేయించుకున్న టాబ్లెట్స్ వేసుకుంటున్నాను సో చూస్తున్నాం చాలా నీరసంగా ఉంది శిరీష శిరీషతో అయితే మాత్రం ట్రావెల్ అయితే చేద్దాం శిరీష వెహికల్ వెనకాలే కూడా ఆర్టీవీ వెహికల్ వెళ్తుంది ఇవాల పూర్తి స్థాయిలో శిరీష ఎక్కడెక్కడ అంటే ఏ నియోజకవర్గం తన నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి గ్రామంకి తిరగడానికి వెళ్తుంది అయితే అక్కడ ఏ విధంగా శిరీషను ప్రజలు రిసీవ్ చేసుకుంటారు అదేవిధంగా పెద్ద ఎత్తున అయితే ఫాలోవర్స్ అందరూ కూడా శిరీషపై దాడి జరిగిన తర్వాత సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అయింది వైరల్ అయినప్పటి నుంచి కూడా శిరీష కోసం పెద్ద సంఖ్యలో నాయకులు అయితే ఇటు సేవా సంస్థలు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి అండగా నిలిచినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ చూస్తున్నాం అంటే ఎవరని తెలియదు శిరీషకి వాళ్ళే వాళ్ళే సొంతంగా మద్దతు ప్రకటిస్తూ కూడా ఇండిపెండెంట్గా వాళ్ళే వాళ్ళ వెహికల్స్ వేసుకుని శిరీష కోసం వచ్చినటువంటి పరిస్థితి మేడం ఎవరికి మద్దతుగా వచ్చారు శిరీష కోసం వచ్చినామండి మీరు మేడం నా పేరు సక్రిబాయి శివలాల్ బంజారా సంఘం మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు శివలాల్ బంజారా సంఘంకి వెళ్ళి ఒక ఆడకూతురుగా నిలబడ్డది శిరీష బర్రెలక్క ఆమెకు రెండు రోజులుగా ఇక్కడనే ఉండి ఆమె ప్రచారంలో పాల్గొనాలని చెప్పేసి ఇక్కడ దగ్గరలో తండాలు అందరూ ఉన్నారు కాబట్టి గిరిజనుల ఓట్లు కూడా అందరినీ రెండు రోజులకి వెళ్ళి అందరినీ మా తండకు అందరికీ ఫోన్లు చేసి చెప్పి అక్కకు చెల్లెకు మద్దతుగా ఉండాలి మద్దతుగా కలపాలి ఆమెకు గెలిపించాలి తోడు ఉండాలని చెప్పేసి పాల్గొనడానికి వచ్చినాము శిరీష చెప్పింది తనపైన దాడి పాల్పడ్డారని చెప్పి సెక్యూరిటీ కావాలని చెప్పి కూడా పోలీసులకి ఎస్పీని కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి ఇచ్చారా ఏమన్నా ఇప్పుడు సెక్రటరీ ఇచ్చిరో లేదో తెలియదండి అది చూసే మేము వచ్చినాము ఒక ఆడపిల్ల చిన్న 25 సంవత్సరాలు ఉన్న బాలిక నిలబడితే నిరుద్యోగులు చదువుకొని కూడా మొత్తం ఏది ఉద్యోగాలు రాకుండా నిరుపడ్డందు గురించను ఆమె నిలబడ్డందు గురించను ఆమెకు దాడి చేయటం బెదిరియటం అవుతుందందు గురించను ఏ పార్టీ మద్దతు లేకుండా ఏకతాటిగా నిలబడ్డది కాబట్టి గిరిజన సమైక్యకి వెళ్ళి మేము కూడా మద్దతు తెలపడానికి వచ్చినాము సో అది చూస్తున్నాం గిరిజన సమైక్యకు సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షురాలు ఓ మహిళ ఆమె కూడా ఇటు శిరీషపై జరిగినటువంటి దాడిని ఖండిస్తూనే తనకు తోడుగా నిలిచేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ చూడు శిరీష వెహికల్ అయితే స్టార్ట్ అయింది ఎక్కడికి వెళ్తున్నారు మనము ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం మన వెహికల్ని కూడా రమ్మని చెప్దాం తీసుకొని వెళ్ళి శిరీషతో పాటు ఇవాళ డే మొత్తం ట్రావెల్ చేసిన తర్వాత శిరీష ఆరోగ్యం కూడా పరిస్థితి బాగాలేదు కనుక చివరిలో మాట్లాడేద్దాం శిరీష చేత అయితే మాత్రం ప్రస్తుతం ఇండిపెండెంట్గా శిరీష ఏదైతే నామినేషన్ వేసిందో శిరీష పైన కన్సర్న్ చూపుతూ ఇండిపెండెంట్గా చాలామంది కూడా వాళ్ళ సొంత వాహనాలు వేసుకొని శిరీషకు మద్దతుగా తన కారు వెంట ప్రచారానికి క్యాంపెయినింగ్ బయలుదేరినటువంటి పరిస్థితి అరే నరసింహ కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయిరా అబో చాలా ఉంటాయి ఎక్కువ అవినీతి జరిగిన రాష్ట్రాలలో మన తెలంగాణనే ముందున్నదంట తెలంగాణని ముందుకు తీసుకుపోతానని పెద్దసారి చెప్పిండుగా అందుకే అవినీతిలో ముందుకు తీసుకుపోయిండు మన పైసల్ని 100 కోట్లు సిగ్గు లేకుండా బుక్కిర్రట ఎవరు ఆపాలే మనమే ఆపాలే అవినీతిని పీకి పడేసే మోడీకి ఓటేయాలి బీజేపీని గెలిపించాలి బీజేపీ జెండా సకల జనులకు అండా